రాజేందర్ నిన్న మొన్నటి పార్టీలో ఉంటూ శాంత గంభీరంగా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఈటెల అట్లాంటి శివకేశాలు ఇవాళ హఠాత్తుగా బద్ద శత్రువులుగా మారినవైన ఆత్మగౌరవం అంటాడు ఈటెల నమ్మక ద్రోహం అంటారు పార్టీని చీల్చే ప్రయత్నం చేశాడంటాయి టిఆర్ఎస్ పార్టీ వర్గాలు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ దెబ్బతీశాడు కేసీఆర్ అంటున్నారు ఈటెల అభిమానులు ఎప్పటిలాగే కేసార్ మార్క్ పాలిటిక్స్ ఆ తానులో ముక్కే కాబట్టి ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావడం లేదు రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన ఈటెల వెళ్లి ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడంతో దాదాపుగా ఈటెల బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున పార్టీలో చేరే ముహూర్తము ఖరారైంది అందరూ ఊహించేదే చేశాడు ఈటెల సరే ఈ పరిణామాల్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఈటెల నిర్ణయం సరైనదేనా కేసీఆర్ ను ఢీకొనాల్సిందే అంటే జాతీయ పార్టీలో చేరాల్సిందేనా నిన్న మొన్నటి దాకా బీజేపీ పార్టీ కనుమరుగైపోయినట్లే అని ఈసడించుకున్న ఈటెల ఇప్పుడు ఆ పార్టీకి పునర్జీవం పోస్తారా హుజూరాబాద్ ప్రజలు ఈ పరిణామాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆయన శ్రేణులు ఎలా స్పందిస్తారు టిఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అసలు ఈటలా ఎపిసోడ్ ఎటు నుంచి ఎటు మలుపు తిరిగింది ఒక్కసారి పరిణామ క్రమాన్ని చూద్దాం ఈటెల రాజేందర్ కేసీఆర్కు ఉద్యమంలో ఎంతగా తోడున్నాడో చెప్పడం చరవణ చరివితమే తన ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఇంధనంగా మారిన చరిత్రను నేను కూడా చూశాను ప్రళయ కాలరుద్రుల లాంటి కేసీఆర్ దాడికి తట్టుకుంటూ ఇరవై ఏళ్ళు ఆయనతో ఈటల ఉన్నాడంటేనే అద్భుతం ఆశ్చర్యం ఎందుకంటే కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలెవరూ ఆ తర్వాత పార్టీలోనూ ఆయన టీంలోనూ ఎక్కువ మాట్లాడితే రాజకీయాల్లోనే కరుమరుగైపోయారు పోతారు ఆయన పక్కన ఉన్నప్పుడు హీరోలా కనిపించిన వాళ్లంతా ఆ తర్వాత జీరోలా మారిపోవడం కష్టంగా అనిపించిన వాస్తవం సరే అంతగా కలిసి ఉన్న ఈ ఇద్దరికి ఎక్కడ బెడిసి ఎవరో ఈటల గురించి లేనిపోనివి కేసీఆర్ కు నూరిపోసారని ఒక టాక్ అసలు మొన్నటి ఎన్నికల్లో ఈటలను ఓడించడానికే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపణ అసలు ఈటలకు టిఆర్ఎస్ టికెట్ వస్తుందా రాదా అనే సంశయం కూడా కొంతకాలం సాగింది చిట్ట చివరి క్షణంలో ఈటెలకు టికెట్ ఇచ్చారు ఇదో పెద్ద షాక్ ఆ తర్వాత ఆయన్ని ఓడించడానికి ప్రయత్నాలు రెండో ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందా రాదా అనే సంశయం అతి కష్టం మీద పదవి ఇప్పుడు ఆరోపణల మీద ఉద్వాసన టిఆర్ఎస్ ఏం ఆరోపిస్తుంది ఆయన పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు అని నిజమా టిఆర్ఎస్ లో ఒక వర్గం ఉందా బోడిగ శోభ రసమై బాలకృష్ణన్ పుట్ట మధు లాంటి నేతలతో మరో ముప్పై మంది ఎమ్మెల్యేలతో ఆయన ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారా ఈటెల రాజేందర్ అంత పని చేశారా కేసీఆర్ సంగతి తెలిసి ఆయన ఇలాంటి పాలిటిక్స్ చేస్తారా అందున హరీష్ రావు కూడా అత్యంత సన్నిహితులు కేటీఆర్ కూడా ఈటెలను ఎంతగానో గౌరవిస్తారు అంతెందుకు పద్నాలుగు సార్లు స్వయంగా కేటీఆర్ ఈటెలను బుజ్జగించే ప్రయత్నం చేశారట రెండు సార్లు కేసీఆర్ తో ముఖాముఖి చర్చలకు కూర్చోబెట్టారట అయినా ఎందుకో కేటీఆర్ రాయబారం ఫలించలేదు ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు ఈటలు కూడా కేటీఆర్ ను ప్రతి ప్రసంగంలో మెచ్చుకున్న తీరు చూసాం పార్టీలోంచి గెంటేసిన తర్వాత కూడా ఇంత హఠాత్తుగా ఈటలను రాత్రికి రాత్రి ఎందుకు పక్కన పెట్టారు అంటే దానికో స్టోరీ మూడు నెలల క్రితం ఈటెల బెంగళూరులోని గోల్ఫ్ కోర్స్ రోడ్ లో ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలతో ముఖ్య నేతలతో రాష్ట్ర సమావేశం నిర్వహించారట ఈ విషయం తెలిసి కేసీఆర్ అగ్గి మీద గుగ్గులు అయ్యారట కానీ ఎన్నికల వేళ ఈటలను ముట్టుకుంటే బీసీ వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడం కష్టమని భావించి సైలెంట్ గా ఉన్నారట ఎన్నికలైన మరుక్షణం వేటు వేశారట ఇది కొన్ని వర్గాల ఉవాచ కేసీఆర్ ఎంతో మందిని అవలీలగా పార్టీలోంచి విసిరిపారేశారు కానీ ఈటల విషయంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాడు పాత సాన్నిహిత్యమో లేక బీసీల నిరసనకు భయపడో కానీ కేసీఆర్ మనస్తత్వం కాదుది ఈటను పంపించడానికి చేసిన ప్రయత్నాలు కూడా అంత వ్యూహాత్మకంగా లేకపోవడం ఆయన మీద చేసిన ఆరోపణలు పెద్దగా నిలబడేవి కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అసంతృప్తి ఉన్నా కేసీఆర్ ఈటల మీద వేటు వేయడానికి రెండు మూడేళ్లు వేచి చూశాడు ఇష్టం లేకుండా ఆయన్ని కనీసం కలవను కూడా కలవకుండా బలవంతంగానైనా పదవులు ఇస్తూ వచ్చాడు ఇది ఈటల బలమో కేసీఆర్ బలహీనతో కానీ మొత్తానికి అంతగా ప్రిపరేషన్ లేకుండానే ఉద్వాసన జరిగిపోయింది సరే ఈటల ఏం చేస్తారు ఈ గొడవ ఎందుకు జరిగింది అంటే ఈటెల దగ్గర కూడా సరైన బలమైన కారణం ఏదీ చెప్పడం లేదు ఇది ఆత్మగౌరవ పోరాటం అనే మాటే అంటున్నారు అటు టిఆర్ఎస్ కూడా సరైన ప్రిపరేషన్ లేకుండా సరైన కారణం లేకుండానే ఈటలను సాగనంపింది గత కొంతకాలంగా బీసీ ఉద్యమం మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు బీసీ ముఖ్యమంత్రిని చూడాలనే ఆశతో చాలా మంది ఉన్నారు కానీ బీసీల్లోని అనేక్యత అనైక్యత కారణంగా ఈ వర్గాలు ముందుకు దూసుకెళ్లే పరిస్థితి కనబడటం లేదు కనుచూపు మేరలో కూడా లేదు కారణం వారికో నాయకత్వమే లేకపోవడం ఈటెలను ఆ కోణంలో చాలా మంది చూశారు ఇతను బీసీల ఆత్మగౌరవ పతాకగా మారుతాడు అనే ఆశ కొందరిలో కనబడింది ఈటెల కొత్త పార్టీ పెట్టాలని చాలా మంది కోరుకున్నారు కాంగ్రెస్ జవసత్వాలు ఉడిగిపోయిన నిస్తేజంగా ఉంది బిజెపి వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది అసలు ఆ పార్టీ టిఆర్ఎస్ కు శత్రువా కాదా అన్నది జనమే తేల్చుకోలేక అంతెందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ టిఆర్ఎస్ కు బీటీఎం గానే ఉందా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ వ్యతిరేకంగా గొంతు విప్పే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో కేసీఆర్ ను ఎదిరించాలి అంటే ఇంకో కొత్త పార్టీతో ఈటెల రావాలని చాలా మంది కోరుకున్నారు అయితే ఒక బీసీ పార్టీ పెడితే అది బతకడం కష్టం బతకనివ్వరు అంటూ పెదవి విరిచారు చాలా మంది ఏడేళ్ల పాలన తర్వాత కేసీఆర్ ఇప్పుడు కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు సరే పాలక వర్గానికి ఇది కామనే కానీ ఈటల ఆ సాహసం చేయడం లేదు కనీసం ఎమ్మెల్యే పదవికైనా తక్షణం రాజీనామా చేయలేదు కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే అన్నారు కనీసం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయలేదు ఇప్పటికీ వాళ్లే తీసేయాలనేది ఈటెల ప్లాన్ టిఆర్ఎస్ కూడా ఈటల విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక్క మంత్రి గంగుల కమలాకర్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది మిగతా పార్టీ శ్రేణులెవ్వరూ నోరు మెదపడం లేదు ఇలాంటి సమయంలో ఈటల బీజేపీలో చేరడం కరెక్టేనా కొందరు అంటారు కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరడమే కరెక్ట్ అని బీజేపీలో చేరడం అంటే ఈటెల తన ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అంటున్నారు మరికొందరు ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి ఆస్తులను కాపాడుకోవడానికి ఈ చేరుక అంటున్నాయి బీజేపీలో ఉంటూ ఆత్మగౌరవ పోరాటం చేస్తారా ఈటెల కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో రేపు ఈటల బీజేపీలో అంతే స్ట్రగుల్ అవుతారా సహజంగా ఈటలో కమ్యూనిస్ట్ భావాలుంటాయి మరి కమ్యూనల్ భావాలుంటే బీజేపీలో ఇముడతారా ఇప్పటికే ఈటెల చేరికను బీజేపీలోని చాలా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఆయన్ని పార్టీలో పనిచేయనిస్తారా కేంద్రంలోని బీజేపీకి వచ్చే ఎన్నికలకు కేసీఆర్ చాలా అవసరం అలాంటి స్థితిలో బీజేపీలో ఉంటూ ఈటెల కేసీఆర్ మీద ఆరోపణలు చేయగలరా ఏంటో ఏం అర్థం కావడం లేదు అనిపిస్తోంది కదా ఇది కూడా కేసీఆర్ గేమే ఆయనే ఈటెలను బయటకు పంపించి తన శత్రువుగా కూడా తన మనిషినే పెట్టుకున్నాడు హీరో తానే విలన్ కూడా తన అనుచరుడే ఉండేలా చూసుకున్నాడు అంటోంది మరో వర్గం పార్టీలోని అసంతృప్తులు ఎవరో పసిగట్టడానికి కేసీఆర్ విసిరిన పాచిక ఈటెలా అంటున్నారు ఇంకొందరు మీరు చూస్తూ ఉండండి కొన్నాళ్లకు మిషన్ కంప్లీట్ చేసుకుని ఈటెలా మళ్ళీ పార్టీలో చేరతాడు అని మరికొందరు ఇంతకీ ఆ మిషన్ అదే పార్టీలోని విలలను ఏరిపారేయడం శత్రువుగా నిలబడే ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వకుండా చేయడమా ఈటెలా బీజేపీకి ఏం చెప్పాడో ఢిల్లీలో తెలిస్తే ఈటెలా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అని ఏమంటారు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా